హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఈరోజు మనం ఒక సమ్మరీని డిస్కస్ చేయబోతున్నాం ఇది మనకి ఇంగ్లీష్ లిటరేచర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మరీ అదేంటి అంటే గోబడక్ ఆర్ ఫ్రెక్స్ అండ్ ఫడెక్స్ సో మీరు ఈ గోబోడక్ అనేటువంటి పేరుని చాలాసార్లు విన్నుంటారు సో దీని సమ్మరీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అంటే ఆల్రెడీ మనము ఈ గోబర్ గురించి కొన్ని డీటెయిల్స్తో ఉన్నటువంటి వీడియోని చేయడం జరిగింది కదా సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు నెట్ ఎగ్జామ్లో ఇంకా సెట్ ఎగ్జామ్లో మనకి ఈ గోబర్ డక్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి వీటిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనము ఈ గోబర్ డక్ అనేటువంటి దాని గురించి ఈ ట్రాజడీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఓకే రైట్ లెట్ అస్ స్టార్ట్ ఇట్ ముందుగా మనము ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చూద్దాము ముందుగా గోబర్డక్ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నెక్స్ట్ విదేనా ద క్వీన్ అండ్ వైఫ్ టు కింగ్ గోబర్డక్ అంటే గోబర్డక్ యొక్క వైఫ్ విదేనా అనమాట నెక్స్ట్ ఫెరెక్స్ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి పెద్ద కుంభ పెద్ద కొడుకు అతని పేరు ఫెరెక్స్ అనమాట సన్ టు కింగ్ గోబర్డక్ నెక్స్ట్ పోరెక్స్ పోరెక్స్ వచ్చేసి చిన్న కొడుకు అనమాట అంటే ఎంగల్స్ అంటు కింగ్ నెక్స్ట్ క్లాటైన్ సో క్లాటైన్ ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ కార్న్వెల్ కార్న్వెల్ అనేటువంటి ప్రదేశానికి డ్యూక్ అనమాట నెక్స్ట్ ఫర్గస్ డ్యూక్ ఆఫ్ అల్బనీ సో అల్బనీకి డ్యూక్ ఎవరు అంటే ఫర్గస్ నెక్స్ట్ మాండబ్ సో మాండబ్ ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ లీగర్ లీగర్ అనేటువంటి ప్లేస్కి డ్యూక్ మాండబ్ నెక్స్ట్ గ్వెనార్డ్ గ్వెనార్డ్ ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ కంబల్లాండ్ కంబల్లాండ్కి డ్యూక్ ఎవరు అంటే గ్వెనార్డ్ నెక్స్ట్ ఎబులస్ సో ఎబులస్ ఎవరు అంటే సెక్రటరీ టు ద కింగ్ గోబడక్ గోబడక్ యొక్క సెక్రటరీ యూబులస్ అనమాట నెక్స్ట్ అరోస్టస్ అరోస్టస్ ఎవరు అంటే కింగ్ గోబడక్కి కౌన్సిలర్ అనమాట నెక్స్ట్ డోర్డన్ డోర్డన్ ఎవరు అంటే గోబర్డక్ అసైన్ చేస్తాడనమాట ఒక కౌన్సిలర్ని ఎవరికి అంటే ఎల్డస్ట్ అనేటువంటి ఫెరెక్స్ కోసము ఒక కౌన్సిలర్ని అరేంజ్ చేస్తారు అతని పేరు ఏంటంటే డోర్డన్ నెక్స్ట్ వన్ ఫిలాండర్ సో ఫిలాండర్ అనేటువంటి కూడా కౌన్సిలరే కాకపోతే నాట్ ఫర్ ద ఫెరెక్స్ ఈస్ ద కౌన్సిలర్ ఆఫ్ పోరెక్స్ అండ్ హీ వాజ్ ఆల్సో అసైన్డ్ బై ద కింగ్ నెక్స్ట్ వన్ హెర్మాన్ సో హెర్మాన్ అంటే ఎవరు అంటే ఇతను ఒక పారాసైట్ ఆఫ్ ఫెరెక్స్ అండ్ ఫర్గస్ లేవ్ సో ఫరెక్స్ దగ్గర ఉంటాడనమాట అతని పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాడు హెమాన్ ఇంకా టిండర్ ఎవరు అంటే పారాసిట్ ఆఫ్ పోరెక్స్ సో పోరెక్స్ దగ్గర ఉండేటువంటి అతని పైన ఆధారపడి అతనికి చెడు మాటలు చెప్పేటువంటి వాడు టిండర్ హెర్మాన్ ఎవరు అంటే ఫరెక్స్ దగ్గర ఉండి అతనికి చెడు మాటలు చెప్పేటువంటి అతను హెర్మన్ అనమాట సగం వేల వల్లనే ఇందులో జరిగేటువంటి ట్రాజిడీ అంతా కూడా ఉంటుంది నెక్స్ట్ ఎవరో అంటే నంటియస్ నంటియర్స్ ఎవరో అంటే మెసెంజర్ ఆఫ్ ఫెరెక్స్ డెత్ సో ఫెరెక్స్ డెత్ గురించి చెప్పేటువంటి అతన్ని నంటీయర్స్ అనేసి అంటారు సో ఏ మెసెంజర్ ఆఫ్ డ్యూక్ ఫెర్గస్ రైజింగ్ సో ఇది కూడా మనకి నంటియస్ అనమాట మెసెంజర్ అంటే నంటియస్ అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ మనము కోరస్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మాసిల మాసిల ఎవరో అంటే ఎ లేడీ ఆఫ్ ద క్వీన్స్ ప్రైవీ చాంబో అనేసి మనం చెప్పుకోవచ్చు అంటే క్వీన్స్ యొక్క ప్రైవేట్ చాంబర్ ఉండేటువంటి ఒక లేడీ మాసెల్లా దిస్ సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ గోబడక్ సో ఇప్పుడు మనము సమ్మరీ చూద్దాం గోబడక్ అనౌన్సెస్ హిస్ ప్లాన్ టు డివైడ్ హిస్ కింగ్డమ్ బిట్వీన్ హిస్ సన్స్ అండ్ పోడెక్స్ హిస్ కౌన్సిలర్స్ అడ్వైజ్ అగనెస్ట్ హిమ్ రిమైండింగ్ హిమ్ ద కన్ఫ్లిక్ట్ ఆఫ్ దోస్ బిట్వీన్ ద కజిన్స్ మోగన్ అండ్ క్యూన్ వెన్ బ్రిటెన్ వాస్ డివైడెడ్ బిట్వీన్ దెమ్

సో ఫెరెక్స్కి పోరెక్స్కి షేర్ చేయాలి అనేసి గోబర్ కనుకుంటాడు అనమాట కాకపోతే తను ఇచ్చినటువంటి ఈ ప్లాన్ కరెక్ట్ కాదు అనేసి తన కౌన్సిలర్స్ తనకి అడ్వైజ్ ఇస్తారు సో ఆల్రెడీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరి మధ్యలో వచ్చింది అంటే తన కజిన్ అయినటువంటి మోగానికి క్యూన్ డ్యాక్కి మధ్య రావడం జరిగింది సో ఇదే విధంగా వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేస్తాడు అంటే ఈ విధంగా బ్రిటన్ని పంచిద్దాము అనేసి అనుకున్నప్పుడు అప్పుడు మోగాన్ యొక్క డెత్ అనేటువంటిది క్యూన్డాగ్ వల్ల జరగడం అనమాట సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో మీరు గుర్తుపెట్టుకోండి అనేసి కౌన్సిలర్స్ గోబర్డక్కి సలహా ఇస్తారు కానీ గోబర్డక్ వాళ్ళ మాటలు పట్టించుకోడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన ప్లాన్ ప్రకారమే వెళ్తాడు అనమాట అంటే తన యొక్క కింగ్డమ్ని రెండుగా డివైడ్ చేసి సో తన పెద్ద కొడుకు ఫెరెక్స్కి చిన్న కొడుకు పోరెక్స్కి ఇవ్వాలి అనేసి అనుకుంటాడు కౌన్సిలర్స్ చెప్పినా కానీ వెండి అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఫ్రెడెక్స్ ఈజ్ అడ్వైజ్డ్ బై ద పారాసిట్ హెమాన్ టు టేక్ ద హోల్ కింగ్డమ్ టింటర్టల్స్ దట్ దీస్ బ్రదర్ ఈస్ మేకింగ్ ప్లాన్స్ ఫర్ వార్ మీనింగ్ డిసైడ్స్ టు ఇన్వేట్ ఫ్రెక్సెస్ రియామ్ సో ఫ్రెక్స్ వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి పారాసైట్ మనం ఇంతకుముందు ముందు చెప్పుకున్నాము అసలు ఈ ట్రాజిడీ అంతటికీ కారణం ఈ పారాసిట్స్ అనేసి అంటే ఫెరెక్స్ దగ్గరే ఒక అతను ఉంటాడనమాట స్లేవ్ లాగా అతని పేరు ఏంటంటే హెర్మాన్ సో అతను ఏం చెప్తాడు అంటే ఫెరెక్స్కి సో ఎందుకు మీరు సగం తీసుకోవాలి సో మొత్తం రాజ్యం మీరే తీసుకోండి అనేసి ఫెరెక్స్కి రెచ్చగొడతాడు అనమాట అలాగే పోరెక్స్కి టిండర్ ఏం చెప్తాడు అంటే సో తన బ్రదర్ వచ్చేసి తన పైన యుద్ధం చేయాలి అనేసి అనుకుంటున్నాడు అనేసి ఇలాంటి మాటలన్నీ కూడా అతను చెప్పడం జరుగుతుంది పోరెక్స్కి దీంతో ఏమవుతుంది పోరెక్స్కి ఫెరెక్స్కి మధ్య శత్రుత్వం అనేది పెరిగిపోతుంది వాళ్ళ యొక్క చెడ్డ మాటలు వినడం వల్ల వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేటువంటిది సరిగ్గా ఉండదన్నమాట నెక్స్ట్ డోర్డన్ ఇన్ రైట్స్ టు గోబర్డక్ ఆఫ్ దిస్ సో డోర్డన్ ఏం చేస్తాడు అంటే గోబర్డక్కి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని రాస్తాడనమాట ఈ విధంగా ఫెరెక్స్కి పోరెక్స్కి ఏ మాత్రం కూడా పడ్డం లేదు ఇక్కడ వాళ్ళిద్దరూ ఇంకా కొట్లాడుకుంటారేమో వాళ్ళు ఒకరినొకరు ఏమైనా చేసుకుంటారేమో అనేసి ఒక లెటర్ వచ్చేసి గోబర్డక్కి దూరడం రాస్తాడనమాట గోబడక్ బివేవ్స్ దిస్ అండ్ ఈజ్ అడ్వైజ్ టు రేజ్ ఎ ఫోర్స్ ఎగనేస్ దెమ్ సో గోబడక్ దాన్ని చూసి కొంచెం కన్ కొంచెము బాధపడి కొంచెము కలత చెంది టెన్షన్ పడి ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేదానికి ఫోర్స్ని అరేంజ్ చేస్తారు ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది అంటే ఒక మెసెంజర్ వస్తాడు వచ్చి అతను ఏం చెప్తాడు అంటే ఫ్రెక్స్ చనిపోయాడు అనేసి గుబడక్కి చెప్తాడు సో ఫరెక్స్ మీట్స్ హిజ్ ఫాదర్ అండ్ జస్టిఫైస్ హిజ్ యాక్షన్ సేయింగ్ దట్ హీ వాస్ కంటెంట్ రూల్ హిస్ కింగ్డమ్ బట్ దట్ హీస్ బ్రదర్ ప్లాటెడ్ టు టేక్ దిస్ ల్యాండ్స్ హౌ యువర్మ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు క్లియర్గా చెప్తాను చూడండి మీకు పోరెక్స్ వెళ్ళి ఫెరెక్స్ని చంపేస్తాడు హత్య చేసేస్తాడు సో మళ్ళీ తన ఫాదర్ని కలిసి ఏమని చెప్తాడు అంటే తను చేసింది కరెక్టే అంటే పోరెక్స్ ఏం చెప్తాడు అంటే ఫెరెక్స్ని నేనే చంపేశాను చంపడానికి కారణం ఏంటి అంటే తను నా మొత్తం ల్యాండ్ని తనే పరిపాలించాలి అనేసి అనుకుంటున్నాడు అందుకనేసి నేను అతన్ని చంపేశాను అనేసి చెప్తాడు అనమాట సో ఇదంతా విన్నటువంటి హిజ్ మదర్ విజేనా ఆమె వచ్చేసి తనకి ఫెరెక్స్ అంటే చాలా ఇష్టము సో ఎప్పుడైతే ఫెరెక్స్ని పోరెక్స్ చంపేశాడో అనేసి తెలుసుకుంటుందో అప్పుడు ఆమె ఫెరెక్స్ పైన ఎలాగైనా రివెంజ్ తెచ్చుకోవాలి అనేసి అనుకుంటుంది సో ఫెరెక్స్ కూడా తన కొడుకే అలాగే పోరెక్స్ కూడా తన కొడుకే కాకపోతే ఫెరెక్స్ అంటే ఆమెకి చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి ఫెరెక్స్ని చంపినటువంటి పోరెక్స్ని తను చంపేయాలనుకొని ఒకరోజు నైట్ ఫెరెక్స్ యొక్క బ్రదర్ అయినటువంటి పోరిక్స్ నిద్రపోతూ ఉండగా దెన్ షీ స్టాప్స్ హిమ్ డెట్ వైల్ హీస్ స్లీపింగ్ ఇన్ ద రివెంజ్ ఆఫ్ రిక్స్ సో అతను నిద్రపోతూ ఉండగా ఆమె ఏం చేస్తుంది పోరిక్స్ని కత్తి తీసుకొని పొడిచి చంపేస్తుంది అనమాట ద పీపుల్ రైజ్అప్ ఇన్ యాంగ్ సో ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రజలకి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి పోరెక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అంతేకాకుండా ఈ విదేనా ఇంకా గోర్బుడక్ వీళ్ళ వల్లనే ఏమైంది అంటే వాళ్ళ కింగ్ అయినటువంటి పోరెక్స్ చనిపోవడం జరిగింది అనేసి వాళ్ళు నమ్ముతారు ఎందుకని గోర్బడక్ అసలు డివైడ్ చేయాలి అనేటువంటి ఈ విషయమే లేవనెత్తకపోతే అసలు ఈ బాధలన్నీ ఉండేవి కాదు అలాగే విదేనా కూడా ఏం చేసింది తన కొడుకు అయినటువంటి పోరెక్స్ని నిద్రపోతూ ఉండగా చంపేసింది ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రజలకి కోపం వచ్చేసింది వచ్చేసి ఏం చేస్తారంటే ఆ కోపం వచ్చేసే ప్రజలంతా కూడా ఈ గోబర్ ఇంకా తను రానైనటువంటి విధేనాన్ని చంపేస్తారు ప్రజలే చంపేస్తారు కోపంలో ద నోబల్స్ ప్రిపేర్ టు యాక్ట్ అగెన్స్ట్ ద రెబల్స్ హౌ ఎవర్ ద సక్సెషన్ ఈజ్ లెఫ్ట్ అండ్ సర్టెన్ సో ఇంకా ఆ వచ్చి అలా చంపేసినప్పుడు వాళ్ళందరినీ ఇంకా ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి నోబల్స్ అనేటువంటి వాళ్ళు అంటే ఆ రాజ్యంలో ఆ మంత్రి మండలి అంటారు కదా వాళ్ళంతా కూడా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ అది కంట్రోల్ కాదు కంట్రోల్ అయినట్టు ఉంటుంది కానీ కానీ మొత్తం కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లోకి రాదనమాట ఆ సమయంలో ఫర్గస్ ఎవరంటే ఇతను డ్యూక్ ఆఫ్ ఆల్బనే ఇతనేమనుకుంటాడు అంటే ప్లాన్ చేస్తాడు దేనికోసము ఎలాగైనా సరే నేను ఈ యొక్క సామ్రాజ్యాన్ని నేను పొందేయాలి అనేసి తన యొక్క తోటే తను ఇంకా తన ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ తోటి ఆర్మీని గ్యాదర్ చేసుకుని ఎలాగైనా సరే దీన్ని మనం ఈ రాజ్యాన్ని ఆక్రమించాలనేసి ట్రై చేస్తూ ఉంటాడనమాట ఫర్గస్ సో ఫర్గస్ అంటే డ్యూక్ ఆఫ్ అల్బనీ హీ ట్రైస్ టు కాంక్వర్ హీ ప్లాన్స్ టు కాంక్వర్ గోబక్స్ కింగ్డమ్ అనమాట బట్ ద నోబల్స్ డిఫీట్ ద రెబల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి నోబల్స్ ఏం చేస్తారంటే అంటే రెబల్స్ని డిఫీట్ చేసి అలాగే ఫర్గర్స్ని వచ్చేసి అతని ఆర్మీని వచ్చేసి వాళ్ళు బయటికి పంపించేస్తారు సో ద నోబుల్స్ అపోజ్ ఫర్గర్స్ థింకింగ్ ఆఫ్ హిమ్ యాజ్ ఏ ఫారెన్ ఇన్వేడర్ సో ఫారెన్ ఇన్వేడర్ అని చెప్పేసి నోబెల్స్ ఏం చేస్తారు అంటే డ్యూక్ ఆఫ్ ఆల్బనే అనేటువంటి ఫర్గర్స్ని తన వాళ్ళ యొక్క దేశం నుంచి పంపించేస్తారు అప్పుడు అక్కడ ఆరోస్టస్ అనేటువంటి ఒక అతను ఉంటాడు హీ వాజ్ ద పార్లమెంట్ మెంబర్ అనమాట అతను మస్ట్ డిసైడ్ అపోన్ ఏ కింగ్ తను కింగ్గా దానికి ఛాన్స్ ఉన్నాయనేసి వాళ్ళంతా కూడా అనుకుంటారు అనమాట సో ఎబలస్ బిమోన్స్ సో ఆరెస్టెస్ వచ్చేసి ఏమంటాడు అంటే న్యూ కింగ్ ని మనం ఎన్నుకోవాలి అనేసి ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు ఎబులస్ ఏం చెప్తాడు అంటే బాధతోటే సో కంట్రీ అంతా కూడా చాలా చాలా బ్యాడ్ సిచువేషన్ ఉంది దీన్నంత నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చేదానికి మంచిగా ఉండేటువంటి రాజు మనకు కావాలి అనేసి తను కొన్ని మంచి వాక్యాలని వాళ్ళతో చెప్పడం జరుగుతుంది దాంతో మనకి ఈ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ ఏ ట్రాజడీ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ ట్రాజిడీ ఎందుకంటే అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ సెనికన్ అండ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అంటే మర్డర్సు డెత్సు ఇలాంటి వాటిలతో నిండినటువంటి దాన్ని మనం జనరల్గా సెనికన్ ట్రాజెడీ అనేసి కూడా అంటూ ఉంటాము సో దిస్ ఈజ్ అబౌట్ గోబడక్ మనం చాలా క్లియర్గా ఈ సమరీని ఇంకా దీనికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ని చదవడం జరిగింది చెప్పుకోవడం జరిగింది సో ఇది నెట్కి ఇంకా సెట్కి మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు అందరికీ కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్